वीर जनरली रनिंग एक्सरसाइज जॉगिंग చేస్తారు जॉगिंग कॉडिल एक्सरसाइज पुशअप पोजिशन में कॉडिल एक्सरसाइज दिन स्टेप्स एक्कुड दिगुडु मोस्ट इंपॉर्टेंट అని जनरली చేయరు ఇప్పుడు వాలీబాల్ చెప్తున్నా చూడండి దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బ్రీత్ అవుట్ చేసి అని ఏదైనా లేసి వాలీబాల్ చేసాడు యూనో సో జంప్ చేసి వాలీబాల్ ఇవన్నీ ఒక్కొక్క 50 50 60 టైం చేయండి మీరు రెడ్యూస్ అయిపోతారు యూనో మోర్ ఇంపార్టెంట్ ఇక డైట్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ జనరల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు అక్కడ వంగన మళ్ళీ లాట్ ఆఫ్ మ్యాంగోస్ నుంచి మొదలైతే అంత మంచిగా షుగర్ ఇంక్రీజ్ చేయడానికి మంచిగా తినేస్తారు మళ్ళీ దే విల్ బికాజ్ హంగర్ దే కెనాట్ కంట్రోల్ సో మోస్ట్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు కంట్రోల్ అండి ఏదైనా ప్రాబ్లం ఇక్కడ మంట ఉందంటప్పుడు దాన్ని ఆర్పేయాలండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో మంటని ఆర్పేయక ముందు ఫస్ట్ ఇంకోటి వాడిన తర్వాత ఒకటి అయిన తర్వాత ఆల్ దోస్ థింగ్స్ అట్ కోఆర్డినేటెడ్లీ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అదర్వైజ్ ప్రాబ్లం టు కోప్ అలాగే మధ్య వయస్కులు పెద్దవాళ్ళందరిలో కూడా కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా పెరుగుతూనే ఉన్నాయి మరి ఈ హార్ట్కి సంబంధించినటువంటి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా బ్రీత్ కంట్రోల్ చేసి మరి ఇలా ఒక రైలు ఈ పట్టాలు ఇలా ఉంటుంది చూడండి తీసే ఇలా కంట్రోల్ చేసుకుంటే వీళ్ళు పని చేయండి ఒక 5 times 10 times ఇంకా 20 times 30 times ఈ కంట్రోల్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసి కూడా అలా చేయండి సో దిస్ ఇస్ వన్ ఎక్సర్సైజ్ ఉన్నది దాని తర్వాత హీలింగ్ సౌండ్ ఒకటి ఉందండి ఇప్పుడు రైట్ సైడ్ రన్ చేసేసి హౌ హౌ ఆ సౌండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ అని యూనో ఇట్ ఇంటర్లాక్ చేసేసి యూ ట్విస్ట్ ఇట్ ఆన్ ద రైట్ సైడ్ ట్విస్ట్ చేసి కొంచెం ట్విస్ట్ చేసేసి లుక్ ఎట్ ద హ్యాండ్స్ చూసుకుంటా హౌ అని HAW హౌ అని లాంగ్ వాయిస్ అటు 10 seconds అని ఆ సౌండ్ రావాలండి దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి యూనో బ్రీత్ ఇన్ చేసేసి హౌ మళ్ళీ చేసి పెట్టు క్లోజ్ యువర్ ఐస్ థింక్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ రెడ్ కలర్ అది థింక్ చేస్తండి అలాగా మీరు ఆ సెన్సిటివ్ పెరుగుతుంది ఆ ఫీలింగ్స్ అని యూనో సో ఈ సౌండ్స్ డైలీ ఒక 10-12 times చేయండి ఇది మోర్ ఇంపార్టెంట్ హార్ట్ ఇది కార్డియల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి మౌంటైనింగ్ ఎక్సర్సైజ్లు జాగింగ్ స్టెప్లు ఎక్కడ దిగుడు ఇదే లంగ్స్కి అండ్ హార్ట్కి సిమిలర్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇదని చేయరు కదా మన వాళ్ళు చేయక ఇవన్నీ యూనో ఈ బ్లాకేజ్ అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్నర్ హార్ట్ ఇది బ్లాకేజ్ మనం కంట్రోల్ చేయాలంటే అండి ఫర్దర్ డ్యామేజ్ చేయాలంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ కార్డియల్ ఎక్సర్సైజ్ చాలా చేయాలి సార్ జాగింగ్ అనేసి యూనో ఈ పంచెస్ అనేసి బ్రీత్ కంట్రోల్ చేసి పని చేయాలి యూనో రన్నింగ్ చేసుకుంటే పంచులు చేయించడు సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యూనో కాలు రేజ్ చేసుకుంటా రన్నింగ్ వాకింగ్ చేసుకోడు ఆ జాగింగ్ చేసుకోడు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్స్ యూ టు కండిషన్ యువర్ హార్ట్ అని అందరూ ఏం చేస్తారంటే ఒక వాకింగ్ చేసేస్తారు వాకింగ్ చేస్తే సరిపోతుంది అంటారు లేదండి వాకింగ్తో సరిపోతుంది జాగింగ్ దానికి నీ ప్రాబ్లమ్స్ అని ఏదో లింక్ పెడతారు ఆ లింక్ చేయాలి మరి ఏదైనా సరే కొత్త బండి కొన్నానండి పంచర్ అయిందంటే పంచర్ చేయించాలి లేదంటే కొంచెం పెట్రోల్ లేదంటే పెట్రోల్ వేయాలి అరే ఇవన్నీ కొత్త బండి అంటే ఇవన్నీ ఏదైనా సరే యూ హ్యావ్ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ దెన్ ఒక ఫిట్ అయిన తర్వాత దెన్ మూమెంట్ చేయాలి సో దెన్ ఓన్లీ అదర్వైజ్ టు కౌంటర్ దిస్ డిసీజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఏమో అందరు మనం అందరూ హాఫ్ హార్టెడ్ చేస్తారండి ఈ ప్రాబ్లం ఉందండి ఆ ప్రాబ్లం చెప్తారు ఆ ప్రాబ్లం ఉందండి ఇప్పుడు నేను ఓవర్ వెయిట్ అండి ఐ కెనాట్ రన్ అంటారు ఐ కెనాట్ జాగ్ అంటారు డాక్టర్ చెప్పిండీ ఇది అది ఇదని చెప్పేసేసి దే విల్ ఎక్స్క్యూజ్ ఇట్ సో అల్టిమేట్లీ డెత్ అండి యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ప్రాబ్లం ఫర్ యువర్ సెల్ఫ్ సింపుల్ అందుకోసము టు ఫేస్ ఇట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ ద మోర్ ఇంపార్టెంట్ దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ వితౌట్ ఎక్సర్సైజ్ వేస్ట్ ట్యాబ్లెట్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్లు ఇవన్నీ చూశారు అనుకుంటే ప్రపంచం అంతా చూసింది సో ట్యాబ్లెట్స్ అయితే ఎక్స్ట్రీమ్ స్టేజెస్కి వెళ్ళాలి ఏదైనా ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ 70, 60, 50 అందరు యంగ్ పీపులే ఎందుకు వాళ్ళు చేయలేరు ఏదైనా వాకింగ్ చేయడానికి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి బ్యాక్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం షోల్డర్ ప్రాబ్లం సో మెనీ ప్రాబ్లమ్స్ సార్ దేర్ అన్నిటికీ ఎక్సర్సైజ్ ఉన్నాయి అన్నిటికీ మెడిసిన్ ఉన్నది సో అవన్నీ చేసుకోవచ్చు కదా మెడిసిన్ తీసుకోవచ్చు ఓకే వై డోంట్ డూ ఎక్సర్సైజ్ నో దే డోంట్ వాంట్ టు స్పెండ్ టైం దే డోంట్ వాంట్ టు స్టెయిన్ ఆ కష్టం అనేది మనిషిల లేదండి అది రావాలి అది వస్తేనే మనకు అన్నిటికీ కౌంటర్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో చాలామందికి డయాబెటీస్ ఉంది అని అంటే తప్పనిసరిగా కిడ్నీ సమస్యలు వస్తాయి అని అంటున్నారు కొన్ని సందర్భాల్లో ఈ కిడ్నీస్ని రిపేర్ చేసుకోవడానికి ఒక్కసారి డయాలసిస్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కోసారి కిడ్నీనే తొలగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఈ కిడ్నీని మనం కాపాడుకోవడానికి ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలా చేయాలి? ఎస్, ప్రివెంట్ ఎక్సర్సైజ్ ఉన్నాయండి మా దగ్గర. సౌండ్స్ ఉందని ఇలా పట్టుకొని ఇట్లా షిన్ని పట్టుకొని పైకి చూసుకొని ఊ అని ఊ లాంగ్ ఒక 10 to 15 seconds సౌండ్ ఇవ్వాలి. ఇట్లా కూర్చొని బెండ్ చేసి ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. దాని తర్వాత ఊ లాంగ్ హెచ్ఓ డబ్ల్యూఓ డబ్ల్యూహెచ్ఓ ఓ హూ డబ్ల్యూహెచ్ఓ హూ అని ఊ అని లాంగ్ ఇదొకటండి. ఇట్లా మెసాజ్ చేసి హీట్ చేసి పామ్స్ ఇక్కడ బ్యాక్ బాగా మెసాజ్ చేసి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని. దాని తర్వాత మీరు ఈ ఈ ఈ సౌండ్స్ ఒక 20-25 times, ఈ మెసాజ్లో ఒక 100 times, దాని తర్వాత ఈ ఎక్సర్సైజులు ఏదైతే ఉన్నాయో ఈ రెగ్యులర్ ఎక్సర్సైజులు బెండింగ్స్ ఇవి ఏనో స్పెషల్లీ ఈ ఎక్సర్సైజులు మేము జనరల్లీ ప్రిఫర్ చేస్తాం లెగ్స్ కోసం. ఈనో ఇది అందరికీ తెలియదు, అన్ని ప్రతి స్పోర్ట్స్లో ఉన్నదండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫీట్కి టచ్ చేసుడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఫీట్ టచ్ చేసుడు, లుకింగ్ ఎట్ ద స్కై. సో ఇది దిస్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ద కిడ్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ ఇది. సో బెండింగ్ బ్యాక్ ఊ అనేసి ఏనో ఏం చేయకపోతే ఇది చేయలేకపోతున్నాను అనుకోండి, ఇది కిడ్నీది. సో బెండ్ బ్యాక్ చేసే ఓ సౌండ్ ఇవ్వండి. కూర్చొని ఏనో కూర్చోపోయినా కూర్చొని కూడా చేయొచ్చు, కొంచెం ఇది ఉండొద్దు, కొంచెం యూనో ఊ అని యూనో. సో దట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ద కిడ్నీస్ అండి. సో ఇవి జనరలీ ఏంటంటే ప్రాబ్లము వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుడేమో రిహాబిలిటేషన్, దట్ ఈస్ డిఫరెంట్. ఓన్లీ సౌండ్స్ పైన బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేషన్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ట్విస్టింగ్ ఉందండి, అన్ని ట్విస్టింగ్ అండి. ఏదైతే రిలేటెడ్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఉంది అంతా కిడ్నీకి అండి, దట్ ఈస్ ద సీక్రెట్. ఇక అన్నిటికీ ప్రధానమైనటువంటిది లివర్. ఈ లివర్కి సంబంధించి దీన్ని కాపాడుకోవడానికి, దీనికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ మనం చేయాలి? సౌండ్ హీలింగ్ సౌండ్స్ అయితే ఉన్నది. ఇప్పుడు మీరు హార్ట్కి అయితే రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ చేసి ష్ అని మామూలుగా మనము సైలెన్స్ అంటే ష్ అంటాం చూడండి, అలాగా ష్ ఈ జనరల్ చైనీస్ చేస్తుంటారు ఇది బాగా ఆ సౌండ్. మామూలుగా కూడా మీరు ఇట్లా బెండ్ చేసి కూడా ఇక్కడ ఈ కాంటాక్ట్ కావాలి. మీరు ఈ కాంటాక్ట్ అయింది అనుకోండి, లాంగ్ సౌండ్ యూనో. సో దాట్ విల్ హెల్ప్స్ లివర్ టు చార్జ్ అండి. సెకండ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ చాలామంది నేర్పించండి, మీరు చూడండి 2 daysలో మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది మెసాజ్ చేయండి. మెన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ నావెల్ దగ్గర బొడ్డు దగ్గర బాగా మెసాజ్ చేయండి 100 times. 2 days చూడండి ఎంత ఆకలి అనిపిస్తుంది, లివర్ కి చార్జ్ అవుతుంది. 2 days నేను ఎంతోమంది చార్జ్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 1000 members కానీ నేర్పించిన. 9,999 పీపుల్ సో దే సెడ్ సార్ ఇస్ ఫంక్షనింగ్ ఫుల్లీ 100% సార్ అన్నాడు. అంటే దట్ మీన్స్ ఇది జపానీస్ వాళ్ళు గ్రాండ్ మాస్టర్ నాకు నేర్పించాడు. ఏం లేదు, మెసాజ్ చేసి 100 times ఇది చేయండి. బ్రీతింగ్ చేసుకుంటా మీరు మెసాజ్ చేసే స్టామక్ నావెల్ దగ్గర లివర్కి చాలా చార్జ్ అయిపోతుంది. లివర్ గెట్ చార్జ్ వెరీ సింపుల్ ఇది మెసాజే ఏను. ఈ సౌండ్ సెంటర్ అన్న షన్ సౌండ్ వేసి ఇది చైనీస్ వాళ్ళు చేస్తారు. సో అలాగా మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది పార్క్లో మల్టిపుల్ ట్రీస్ ఉన్న దగ్గర బ్రీత్ కంట్రోల్ చేసినా కూడా బ్రీత్ కంట్రోల్ చేసి బ్రీత్ అవుట్ చేసిన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒకసారి 200, 300, 400 చేయండి. ఎంత గాలి పీల్చుకుంటారు కదా, అంత గాలి వదులుతారు కదండి, ఎంత క్లీన్ అయిపోతుంది సార్. డైరెక్ట్ లివర్ పైన అఫ్కోర్స్ లంగ్స్ నుంచి వెళ్తుంది, కానీ లివర్ గెట్ చార్జ్ ఈ మూమెంట్ చేస్తుంటే. సో దట్ గెట్స్ చార్జ్ చెప్పండి. అంత ఫ్రెష్ ఎయిర్లోనే చేయాలి. మీరు చూడండి వితిన్ షార్ట్ టైం 4, 5 days, 6 daysలో మీకు తెలిసిపోతుంది యూనో. సో ఇది ప్రొటెక్షన్ అండి, మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ అది లిక్కరు ఈ పొల్యూటెడ్ వాటరు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలండి. అది ఇది ప్రొటెక్ట్ చేయాలంటే అందరూ ఏం చేస్తారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో మళ్ళీ ఇది కౌంటర్ చేయాలంటే థెరపెటిక్ కొంచెం కష్టమైంది యూనో. సో అందుకోసము మీరు రియలీ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్. డ్యామేజ్ అయినా 25%, 30%, 50% లెర్న్ ద లెసన్. ఇప్పుడే నేర్చుకోండి, ఒకటి చేసుకొని స్టాప్ ఇట్ డ్రింకింగ్. ప్యూర్ వాటర్ తాగాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అన్ని పొల్యూట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, అన్ని గ్యాస్ట్రిక్ థింగ్స్ తాగుతుంటాము, అన్ని గ్యాస్ ఉన్నాయి, అన్నిటి తాగుతాము, అన్నిటికీ ప్రాబ్లమ్స్ లివర్ పైన చాలా అవుతుంది.